ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. ఫైనల్లో బార్టీ 6-3, 7-6 స్కోర్తో అమెరికాకు చెందిన డానియల్ రోజ్ కొలిన్స్పై విజయం సాధించింది. గంట 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆష్లే బార్టీ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన బార్టీ తొలిసారి సొంత గడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. ఫైనల్లో బార్టీ 6-3, 7-6 స్కోర్తో అమెరికాకు చెందిన డానియల్ రోజ్ కొలిన్స్పై విజయం సాధించింది. గంట 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆష్లే బార్టీ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన బార్టీ తొలిసారి సొంత గడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. ఫైనల్లో బార్టీ 6-3, 7-6 స్కోర్తో అమెరికాకు చెందిన డానియల్ రోజ్ కొలిన్స్పై విజయం సాధించింది. గంట 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆష్లే బార్టీ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన బార్టీ తొలిసారి సొంత గడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది.